నైన్టీన్ నైన్టీ వన్లో రిలీజ్ అయిన కెరియర్ ఆపర్చునిటీస్ అనే మూవీ కథని ఈ వీడియోలో మనం చూడబోతూ ఉన్నాం పని పాట లేకుండా గాలికి తిరుగుతూ ఉన్న హీరో ఊళ్ళోనే ఓ పెద్ద ధనముద్దు కూతురైన హీరోయిన్ ఓ రాత్రి వేళ మాల్లో చిక్కు కొంటారు దాని తరువాత ఏమైంది దానికి ముందు ఏమైంది అనేది చాలా కామెడీగా చెప్పిన కథ ఈ మూవీ కథ మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ కథ ఏంటో చూసేద్దాం రండి కానీ అంతకన్నా ముందు మంచి మంచి మూవీ స్టోరీస్ అండ్ రివ్యూస్ కోసం ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కథలకి వెళ్ళిపోదాం ఓపెనింగ్ సీన్ లో ఒక పెద్ద క్రైమ్ గురించి మన హీరో న్యూస్ పేపర్ లో చూసి చదువుతూ ఉంటాడు అక్కడ చదవడం అయ్యాక దోషులను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు ఎలానో తెలుసా నా వల్లనే నేనే ఈ కేసులోని సీక్రెట్ ఏజెంట్ అని డబ్బాలు కొట్టుకుంటూ ఉంటాడు ఇంతకు ఈ కథనంతా ఎవరికి చెప్తూ ఉన్నాడంటే అతడి ముందు ఉన్న ఈ కుక్కలకే అవి కూడా ఇతడి కథను నమ్మలేక వినలేక అరుస్తూ ఉంటాయి హీరో ఇప్పుడు ఒక పెట్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటాడు కానీ అక్కడి జంతువులను కూడా వదలకుండా డబ్బాలు కొట్టుకుంటూ ఉంటే చూసిన ఓనర్ ఒళ్ళు ఇతని ఉద్యోగం నుండి పీకేస్తాడు ఈ ఊళ్ళో అందరికీ తెలుసు హీరో ఎలాంటి వాడు అని పని తక్కువ బిల్డప్ ఎక్కువ ఇస్తూ ఉంటాడు ఇతని మాటలు ఎవరు లెక్క చేరు ఊళ్ళో ఇదిగో ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి టీనేజ్ పిల్లలు తప్ప వీళ్ళది తెలిసి తెలియని ఏజ్ కావడంతో ఇతడు చెప్పే మాటలనంతా నమ్మేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా నాకు పెద్ద బిజినెస్ ఉంది మీటింగ్ కోసం దేశ విదేశాలు తిరుగుతూ ఉంటాను అని చెప్తూ డబ్బాలు కొట్టుకుంటూ ఉంటాడు దారిలో వెళ్తూ ఉన్న ఎవరో ఒక ముస్లాయినని పట్టుకొని అదిగో అతడే నా అకౌంటెంట్ అని చెప్తాడు ఇది ఇలా ఉండగా హీరోకు తెలిసిన ఒక పెద్ద ఆయన మానుకో వేరే ఊరికి వెళ్ళే ఏదైనా పని చేసుకో నీ గురించి తెలిసిన బుద్ధున్న వాడు ఎవ్వరూ నీకు ఉద్యోగం ఇవ్వడు అని సలహా ఇస్తాడు ఇదే టైం కు అటుగా ఒక కార్ వస్తుంది అందులో అందమైన అమ్మాయి ఉండేది హీరో చూస్తాడు ఈ అమ్మాయి మన మూవీ హీరోయిన్ సో తన ముందు బిల్డప్ ఇస్తూ కళ్ళ చోటు పెట్టుకుని ఫోజులు ఇస్తూ ఉంటాడు అంతలో ఇక్కడికి హీరో వాళ్ళ నాన్న వచ్చేస్తాడు ఈ ఉద్యోగం కూడా పోగొట్టుకున్నావంట నువ్వు ఇంటికి రాకు అని తిడుతూ ఉంటాడు దాంతో అమ్మాయిని ఇంప్రెస్ చేసే ప్రయత్నానికి విరామం పడుతుంది ఇక్కడికి సీన్ కట్ అయ్యి హీరోయిన్ వాళ్ళ నాన్నను చూపిస్తాడు ఇతడి ఈ ఊళ్ళో చాలా వరకు భూములకు ఓనర్ గా ఉంటాడు దానివల్ల ఏదైనా కంపెనీ పెట్టాలన్నా కూడా భూమిని అడుగుతూ రాజకీయ నాయకులంతా ఇతడి దగ్గరికి వస్తూ ఉంటారు అదే విధంగా ఆ ఊరి గవర్నర్ ఏదో బిజినెస్ విషయం గురించి మాట్లాడడానికి వస్తాడు ఇదే టైంకు హీరోయిన్ కూడా ఇంటికి చేరుకుంటుంది ఆ అమ్మాయి వల్ల నాన్న గవర్నర్ అంకల్ వచ్చారు హాయ్ చెప్పమ్మా అని పిలుస్తాడు కానీ హీరోయిన్ నాన్నను అవమానిస్తూ ఆ గవర్నర్ కు ముద్దు పెడుతుంది అందరి ముందు దాంతో అతడు తన కూతుర్ని చాలా తిడతాడు ఇక హీరో వల్ల ఇంట్లో ఫ్యామిలీ అంతా డిన్నర్ చేస్తూ ఉన్న టైంలో హీరో వల్ల తండ్రి చాలా అలిసిపోయి ఇంకెన్నాళ్ళు నువ్వు ఇలానే ఉంటావు ఈ కుటుంబం కోసం గాడిద కష్టపడుతూ ఉన్నాను నేను నీకేమనిపించదా అని అడుగుతాడు హీరో మాత్రం చాలా నార్మల్ గా లేదు నాన్న నాకు ఇంట్లో ఉండటమే ఇష్టం అని చెప్తాడు ఇక నెక్స్ట్ డే ఇలా అయితే వీల్లేదనుకున్న హీరో వల్ల నాన్న తెలిసిన వారితో మాట్లాడి టార్గెట్ అనే ఒక మాల్లో కొడుక్కి పనిపించడానికి ట్రై చేస్తాడు హీరో ఇష్టం లేకుండా ఇంటర్వ్యూకు వెళ్తాడు ఇతడు రెడీ అయి వచ్చిన తీరును చూసిన ఆ ఇంటర్వ్యూవర్ ఇతడు క్లీనర్ బాయ్ అనుకోడు అకౌంట్స్ను చూసుకునే ఆఫీసర్ అని అనుకుంటాడు దాంతో సార్ మేము మీకు నెలకు యాభై వేలు ఇవ్వగలుగుతామని చెప్తాడు ఇది విన్న హీరో లేదు లేదు నాకు యాభై ఐదు కావాల్సిందే అని చెప్తాడు అంతలో ఇంటర్వ్యూవర్కు ఒక కాల్ వస్తుంది అకౌంట్ ఆఫీసర్ ఇవాళ ఇంటర్వ్యూకు రాలేడట అని అవతల వ్యక్తి చెప్తారు దాంతో అతడికి హీరో ఒక క్లీనర్ అని అర్థమవుతుంది బాబు నీకు నెలకు ఐదు వేలు మాత్రమే ఇవ్వగలుగుతామని చెప్తాడు అలా ఎలానో ఆ మాల్లో రాత్రి వేళ క్లీనర్ గా జాయిన్ అవుతాడు అదే మాల్ కు మన హీరోయిన్ వస్తుంది తన తండ్రి ఎప్పుడు బిజినెస్ అంటూ ఈ అమ్మాయిని సరిగ్గా పట్టించుకోడు సో తండ్రి ప్రేమ దక్కకపోవడంతో ఈ అమ్మాయి బుద్ధి చెప్పాలనుకుంటుంది దాంతో మాల్లో వస్తువులను దొంగలించి దొరికిపోయి అతడికి చెట్ట పేరును తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటుంది ఇక సీన్ కట్ చేస్తే హీరో వల్ల మేనేజర్ హీరో వైపు గన్ను పెట్టి నీ గురించి నాకు బాగా తెలుసు నువ్వు పని దొంగవి కానీ అదంతా నా దగ్గర పనికిరావు పని చేయలేదో ఈ గంత పేల్చి పారేస్తా అని బెదిరించి ఆ గన్ను హీరోకి ఇచ్చి నేను డోర్స్ లాక్ చేసుకొని వెళ్తూ ఉన్నాను నువ్వు ఒక్కడివే ఉండాలి రాత్రంతా ఇక్కడ క్లీన్ చేసి రెడీగా ఉండు మార్నింగ్ వచ్చి తలుపు తీస్తాను అని చెప్తాడు సో అలా అతడు వెళ్ళిపోతాడు అతడు అంత బెదిరించినా కూడా మన హీరో ఓ పెద్ద సోమారి కావడంతో ఓ పదహైదు నిమిషాలు కష్టపడి పని చేసే ప్రయత్నం చేసిన ఆ తర్వాత ఏదో పెద్ద కష్టాలు పడిపోయినట్లు బ్రేక్ తీసుకుంటాడు అలా మాల్లో ఉన్న వస్తువులన్నిటినీ వేసుకోవడం తినడం చూసుకోవడం ఆడుకోవడం చేస్తూ ఉంటాడు అతడు ఒక్కడే ఉండడంతో అంతా తన ఇష్ట రాజ్యం అయిపోతుంది అంతలో మాల్లో ఓ అమ్మాయి ఆకారం కనిపిస్తుంది కానీ నిజంగానే ఆ లేదా దెయ్యం ఏమైనా ఉందా అని హీరో ఓ సెకండ్ భయపడతాడు చూస్తే ఆ అమ్మాయి మన హీరోయినే తన నాన్నకు బుద్ధి చెప్పడానికి సామాన్లు దొంగలెచ్చుకోవడానికి ఇక్కడికి వచ్చిన అమ్మాయి కాసేపటికి తను చేస్తు కరెక్టా రాంగ్ అని ఆలోచిస్తూ ట్రయల్ రూమ్ లో వెళ్లి కూర్చుంటుంది కాసేపటికి నిద్ర వచ్చి అక్కడే పడుకుంటుంది కానీ లేచి చూసేసరికి చాలా టైం అయిపోయి మాల్ క్లోజ్ చేసేసారని తనకు అర్థమవుతుంది సో తన కథ విన్న హీరో కూడా ఓ నీకు కూడా మీ నాన్నే సమస్య నాకు కూడా మా నాన్న యముడు వద్దు వద్దు అంటే ఈ రౌడీల దగ్గరకు పనికి పంపించాడు అని చెప్తాడు అలా ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యి అక్కడున్న ఆహార వస్తువులను కొత్త ఓవెన్ లో వండుకొని డిన్నర్ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా తన కూతురు కనిపించడం లేదంటూ హీరోయిన్ వల్ల నాన్న పోలీసులు తప్ప కలిసి ఊరంతా తన కోసం వెతుకుతూ ఉంటాడు మరోవైపు హీరోయిన్ హీరోతో నాకు మా నాన్న డబ్బుతో బ్రతకడం ఇష్టం లేదు నా సొంత కాళ్ళపై నిలబడాలి సో లాస్ ఏంజలస్ కు పారిపోయి సొంతంగా ఏదైనా చేద్దామని కలలు కంటూ ఉన్నాను అని చెప్తుంది హీరో అందుకు ఇదేం పాడుబుద్ది మా నాన్నకు అంత డబ్బు ఉంటే ఏం చేసినా ఇంటి బయటకు నేను కాలు పెట్టేవాడినే కాదు అని చెప్తాడు అలానే హీరోయిన్ ను మరి నువ్వు పారిపోవాలనుకుంటే ఎందుకు పారిపోలేదు అని అడుగుతాడు హీరోయిన్ అందుకు నాకు ఒంటరిగా బ్రతకడం అలవాటు లేదు సో నాకు భయం అని అంటుంది అంతే కాదు హీరోను ఊళ్ళో అందరూ ఓ సోది పెదవాని తిడుతూ ఉంటారని తనకు తెలుసని ఇంకెన్నాళ్ళు అతడి తండ్రిపై ఆధారపడి బ్రతుకుతాడని అంటుంది నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందనుకో నువ్వు మీ నాన్న ఇంటికి తనను ఎలా తీసుకెళ్తావు నీకంటూ ఓ ఇల్లు ఉండాలి కదా అని అంటుంది హీరోకు కూడా తన కాళ్ళపై నిలబడడానికి ఇప్పుడు ముఖ్యమైన కారణం దొరకడంతో హీరోయిన్ తో అతడు కూడా వస్తాడని ఒప్పుకుంటాడు హీరోయిన్ అందుకు నేను ఇంటి నుండి వస్తూ వస్తూ కొంత డబ్బును తెచ్చానని చెప్తుంది ఇక ఇద్దరు అలానే సరదాగా టైమ్ స్పెండ్ చేస్తూ డాన్స్ చేస్తారు కాసేపటికి హీరోయిన్ వెతుక్కుంటూ పోలీసులు మాల్ కు వచ్చేస్తారు హీరో ఎలానో తనను అతడు చూడలేదని అబద్ధం చెప్పి మేనేజ్ చేస్తారు వాళ్ళకు కూడా ఏ డౌట్ రాకపోవడంతో తిరిగి వెళ్ళిపోతారు ఇక వాళ్ళు వెళ్లిపోయిన కాసేపటికి ఇద్దరు దొంగలు మాల్లో చొరబడతారు హీరో అండ్ హీరోయిన్ ను బందీలుగా పెట్టుకున్నారు వారి డబ్బును కూడా ఎత్తుకెళ్లబోతారు హీరోయిన్ ఆ దొంగలను మీ పని బాగుంది వీటితో లాస్ ఏంజలస్ కి వెళ్లడం కన్నా మీలాంటి వాళ్ళతో వెళితే కాస్త డబ్బన సంపాదించుకోవచ్చు అంటూ వాళ్ళతో చేతులు కలుపుతుంది అమ్మాయి అందంగా ఉండడంతో వాళ్ళ టీమ్ లో ఆమెను కూడా జాయిన్ చేపించుకోవడానికి ఒప్పుకుంటారు ఇదంతా చూస్తున్న హీరో మాత్రం ఏంటి ఈ దొంగలతో వెళ్తావా వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని ఆపే ప్రయత్నం చేస్తాడు హీరోయిన్ అయినా పట్టించుకోదు మాల్ బయటకు వెళ్లిపోతుంది ఇక దొంగలు ఇచ్చుకున్న సామాన్లనంతా కార్లో ఆ ఇద్దరు దొంగలు ఎక్కిస్తూ ఉంటే హీరోయిన్ మాత్రం చాలా స్మూత్ గా కార్ లో ఎక్కి కూర్చుంటుంది అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోతుంది అంతలో మన హీరోకు బుర్ర పని పనిచే అతడి మేనేజర్ ఇచ్చి వెళ్లిన గన్ ను బయటకు తీసి ఈ దొంగలను బెదిరిస్తాడు అలా వాళ్ళిద్దరిని బంధించి పెడతాడు కాసేపటికి వెళ్లిపోయిందని అనుకున్న హీరోయిన్ హీరో కోసం తిరిగి వస్తుంది ఇక డే మార్నింగ్ మాల్లోకి ఎంటర్ అయిన పోలీసులకు ఆ ఇద్దరు దొంగలు దొరుకుతారు లాస్ట్ లో హీరో హీరోయిన్ కలగన్నట్లే లాస్ ఏంజలస్కు వెళ్ళి అక్కడ హ్యాపీగా లైఫ్ మొదలు పెట్టినట్లు చూపిస్తూ ఈ మూవీను ఎండ్ చేస్తారు ఈ మూవీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ఉంటుందని నా అభిప్రాయం ఇంకో మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం మరి ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి